తెలంగాణలో బంద్ ప్రభావం ఎలా ఉందనేది బస్ భవన్ నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భాను. తెలంగాణలో బంద్ కొనసాగుతుందని చెప్పాలి. బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బస్ భవన్ వద్ద ఉన్నాం. బస్ భవన్ వద్ద నిరసనకారులు ఎవరో కూడా బస్ భవన్ని ముట్టడించే ప్రయత్నం చేయకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారని చెప్పాలి. ఇక్కడ పోలీసులు చూసుకున్నట్టయితే దాదాపు 3 అంచెల భద్రతగా పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. 144 సెక్షన్ విధించారు. ప్రతి డిపోల వద్ద కూడా ప్రతి బస్ భవన్తో పాటు ఎక్కడైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే యత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అసలు ఆర్టీసీ కార్మికులు ఏం చెప్తున్నారు, వాళ్ళ వెర్షన్ ఏంటి? ప్రభుత్వం నిన్న హైకోర్టు సూచనలు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వ ఆర్టీసీ కార్మికులకి ఏమన్నా వచ్చాయా లేదా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏమంటారు? ఈరోజు 15వ రోజు సమ్మె మొదలై 15వ రోజు జరుగుతుంది. నిన్న హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కూడా ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఈరోజు 10 గంటల లోపల కార్మికుల ఆర్టీసీ కార్మిక నాయకులను పిలిచి చర్చలు ప్రారంభించాలి. ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఆ చర్చలు ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి మీకేమన్నా వచ్చాయి కాల్స్ కానీ లేకపోతే చర్చలకు రావాలి? ఇప్పటి వరకు ఎలాంటి కాల్స్ కానీ ఎలాంటి పిలుపు కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. కాకపోగా రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తుంది ప్రభుత్వం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంపూర్ణ మద్దతు అన్ని రాజకీయ పార్టీలతో పరిపూర్ణంగా జరుగుతూ ఉంది. అందరి మద్దతు వల్ల ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఇప్పటికైనా ప్రభుత్వము భేషజాలకు పోకుండా మేము ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమస్య పరిష్కారానికి పోరాడుతూ ఉంటే ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి, అంటే వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి ఏ విధంగా పోతుందంటే అటు ప్రజలకు కానీ వేరే అందరికి కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి తెస్తూ ఉంది. ఉదయం నుండి కూడా అరెస్టులు అనేవి ఎక్కడికక్కడ కూడా ప్రతి డిపోల దగ్గర కానీ బస్ స్టాండ్ల దగ్గర కానీ నెలకొన్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తాం? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మిక సమస్య వెంటనే పరిష్కరించాలి. నిన్ననే కోర్టు కూడా గవర్నమెంట్కు గైడ్ లైన్స్ ఇచ్చింది ఇమ్మీడియట్ చర్చలు చేయాలని, అయినా కూడా ఇంకా జాప్యం చేస్తున్నాడు. దయచేసి కేసీఆర్ గారు ఇప్పుడన్నా మీరు మా యొక్క సమస్యలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం నుండి చర్చలకి మీకు ఏమైనా ఆహ్వానం వస్తుంది అనుకుంటున్నారు, లేకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండదు సార్? గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 10:30 గంటలకి చర్చలు ప్రారంభం చేయాలని చెప్పారు. మరి 10:30 కావస్తుంది, యాజమాన్యం నుంచి ఏమైనా చర్చలకు పిలుపు వస్తుందని కార్మిక సంఘాలుగా కార్మిక నేతలు కార్మికులు కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. మరి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఈ ఆర్టీసీ యాజమాన్యం అమలు చేస్తుందా, లేకపోతే ఇట్లాంటి నిర్బంధ కాండతోటి ఇక్కడ జరుగుతున్న బంధువులు మరి అక్రమ అరెస్టులు చేసి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. మరి యాజమాన్యంకు మేము గతంలోనే చెప్పాము, అయ్యా చర్చలకు పిలవండి అని. 10:30 కావస్తుంది, ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు. మరి ఇప్పటికైనా ఇది ఒక పారిశ్రామిక వివాదం, ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఆర్టీసీ యాజమాన్యానికి జరుగుతున్న ఒక పారిశ్రామిక వివాదాన్ని మరి ఇలా దురదృష్టవశాత్తు రాజకీయ వివాదం చేసి ఒక ప్రభుత్వం భేషజాలకు పోయి ఆర్థికపరమైన పెద్దగా అంత ఇబ్బంది పడని అంశాల పట్ల మరి ప్రభుత్వం చాలా తీక్షణంగా ఇది ఒక ఉద్యమాన్ని అణిచివేసే ధోరణితోటి వ్యవహరిస్తున్నది. ఇది తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. అలాగే గౌరవ న్యాయస్థానాల పట్ల మాకు చట్టాల పట్ల విశ్వాసం ఉన్నది. ఇది చట్టబద్ధంగా అవసరమైతే ప్రజా కోర్టులోనే మేము తెలుసుకుంటామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం నుండి చర్చలకి ఆహ్వానం వస్తే ఖచ్చితంగా ఆర్టీసీ చేసి వెళ్తుంది? డెఫినెట్గా అండి, చర్చలు చేయండి అంటున్నాం మేము. మొదటి నుంచి చర్చలు చేయండి అయ్యా, మాట్లాడండి, మా సమస్యలు ఎన్ని చేస్తారో అని చేయండి, ఏదో ఒకటి మాట్లాడదామని అంటున్నాం కదా. చర్చలకు వెళ్ళొద్దని మేము, చర్చలకు మేము సిద్ధం. అది ఐఏఎస్ల కమిటీ కానివ్వండి, అటెండర్ల కమిటీ కానీ, ప్రభుత్వం నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ ఆథరైజ్డ్గా వీళ్ళని చర్చించమని అన్న అంశంలో మేము చర్చలకు సిద్ధం. చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది ఏదన్నా కూడా. మరి బలవంతపు అక్రమ అరెస్టులతోటి బలవంతంగా నిర్బంధ కాండ పెట్టి చేస్తే మాత్రం అయ్యేది కాదు కదా. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల నిరసనలు పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే కొనసాగింది. ఇప్పుడు బస్ భవన్ వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీగా మోహరించి నిరసనకారులు ఎవరో కూడా బస్ భవన్ని ముట్టడించే ప్రయత్నం చేయకుండా ముందస్తు చర్యలు చేపట్టారని చెప్పాలి. అయితే మరోపక్క చూసుకున్నట్లయితే ఉదయం నుండి కూడా ఏ ఒక్క గవర్నమెంట్ బస్ కానీ ప్రైవేట్ బస్సులు కానీ తిరిగే పరిస్థితి అయితే నెలకొనలేదు. అన్ని బస్సులు కూడా దాదాపు డిపోలకే పరిమితమయ్యాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో వామపక్షాలు కూడా
బస్ భవన్ ముట్టడించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ భారీగా మోహరించారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు అటు టీజేఎస్ టీడీపీ ఇతర పక్షాల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. ఇది హైదరాబాద్లోని బస్సు ప్రభావంపై ప్రయాణికులు కూడా తీవ్రంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్.